అంటూ పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్ట్ అంటూ మరో వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఉచితం వేరు సంక్షేమం వేరు మనం ఇంతకు ముందు ప్రస్తావించుకున్నటువంటి వార్తనే మెయిన్గా ఇచ్చింది. రెండింటిని ఉచిత హామీ ఇచ్చినంత మాత్రాన పార్టీల గుర్తింపు రద్దు చేయడమా అది అప్రజాస్వామికమే అవుతుంది. సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఉచితం సంక్షేమం అంశంలో సూచనలకు కమిటీ ఏర్పాటు అంటూ వార్తలను గమనించవచ్చు. ఉచిత హామీలు పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలను వేర్వేరుగా చూడాలని రెండింటినీ ఒకే ఘటన కట్టరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటేనే ప్రజా సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అభిప్రాయపడింది. ఇక ఉచితం వేరు సంక్షేమం వేరు దీని మీద అయితే ఖచ్చితంగా అధ్యయనం జరగాలి. ఈ రెండింటినీ ఒకే ఘటన కట్టేయలేమని చెప్పేసి ఎన్వీ రమణ యొక్క అభిప్రాయాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అప్పుల ఊబిలో మోదీ సర్కార్ అంటూ మరో వార్త కనిపిస్తోంది. కేంద్రాన్ని కడిగి పారేసిన ఆడిటింగ్ సంస్థ కాగ్ ఏటా వడ్డీలకే ఆదాయంలో 37% ఖర్చు, జీడిపి నిష్పత్తిలో 54% చేరిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిమితి 40% వరకు మాత్రమే, ఈ ఏడాది దేశం కట్టిన వడ్డీలు 8.05 లక్షల కోట్లు, పరిస్థితి మారకుంటే బుడగ పేలిపోయే ప్రమాదం, రాష్ట్రాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి, ఇలా అయితే భారత్ పరిస్థితి కూడా శ్రీలంక మాదిరిగా తయారవడం ఖాయం, ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ చేసిన హెచ్చరిక ఇది. కానీ కేంద్ర ప్రభుత్వమే భారత్ను అప్పుల కుప్పగా మార్చిందని, మన దేశ అప్పులు గాలి బుడగల పెరిగిపోయాయని, ఆ బుడగ ఎప్పుడైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందంటూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సంచలన నివేదిక బయటపెట్టింది. ఇది అప్పుల ఊబిలో ఉంది అని చెప్పేసి కేంద్రాన్ని కడిగి పారేసింది కాగ్ సంస్థ. ఈ అప్పుల ఊబిలో మోదీ సర్కార్ ఉంది. రాష్ట్రాలు ఏవైతే అప్పుల ఊబులు పెరిగిపోతున్నాయంటూ అంటుందో ఒక దేశమే పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు జాగ్రత్తగా పడిపోతే మాత్రం చాలా ఆనందాన్ని చూడాల్సి ఉంటుంది. చాలా కష్టాల్లో పడిపోనుంది, మరో శ్రీలంకగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి అయితే దేశము అంతకంతకు కూడా అప్పులలోకి వెళ్ళిపోతుంది. గతానికి ఇప్పటికీ పోలిస్తే అప్పుల భారం బాగా పెరిగింది అని చెప్పేసి కాగ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. ఇక 10 లక్షల కొత్త ఫించన్లు అంటూ మరో వార్త మనకి కనిపిస్తోంది. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు 15 ఆగస్టు నుంచి అమలు, గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం సమస్యలపై కమిటీ, 21న ఉభయ సభల ప్రత్యేక భేటీ రద్దు, రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు, కేంద్రం ఇబ్బంది పెట్టిన ఆగని ఆర్థిక అభివృద్ధి, 2022-23లో 15.3% వృద్ధి రేటు, కేంద్రం సహకరించి ఉంటే 22% ఉండేది, 5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం. ఇది ఇక 75 స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల అంటూ ఒకటి కనిపిస్తోంది. ఇక 11:30 ఈ నెల 16న ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ఇక షెడ్యూల్ మనకు కనిపిస్తుంది. రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 5111 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక వికారాబాద్లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు అంటూ మరో వార్త. తాండూరు మార్కెట్ కమిటీ యాలాల్లో 30 ఎకరాల. ఇక షాబాద్లో టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు, 45 ఎకరాల కేటాయింపు. ఇక నిన్న కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటుగా 10 లక్షల కొత్త ఫించల్ని 15 ఆగస్టు నుంచి అమలు చేయనున్నారు. సో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 5111 పోస్టులను భర్తీ చేయనున్నటువంటి ఈ వార్తల్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సో వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక మోదీజీ ఇదేనా గంగ ప్రక్షాళన అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. ఇక కాశీలో కలుషిత గంగాజలంతో రాష్ట్ర మైనింగ్ కార్పొరేటర్ చైర్మన్ మన్నే శ్రీకాంత్ యొక్క ముఖ చిత్రాన్ని మనకు కనిపిస్తోంది. ఈయన వాటర్ని బాటిల్లో వాటర్ పట్టి దాన్ని చూపిస్తున్నారన్నమాట, ఏ విధంగా ఉంది ఇక్కడ వాటర్, మోదీజీ ఇదేనా గంగ ప్రక్షాళన అంటే అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. 24,500 కోట్ల నిధులు గంగలో వచ్చినట్టేనా, కాశీలో గంగా నదిలోకి నేరుగా డ్రైనేజీ కనెక్షన్, వారణాసి వెళ్ళి మరీ ఎండగట్టిన టీఆర్ఎస్ నేత మూసి నీళ్ల సీఎంకు పంపడం కాదు బండి, గంగ నీళ్లు మోదీకి పంపుతున్నాం అంటూ మన్నే కృషాంక స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మూసి నీళ్లని పంపించడం కాదు, కేంద్రానికి గంగ ప్రక్షాళనకి 1000 కోట్లు కేటాయించారు, మరి అవన్నీ కూడా గంగపాలయ్యాయా, ఈ కాశీలో కాశీ
గంగా నీరు ఏ విధంగా ఉంది, దీనిలోకి డ్రైనేజీ నీరు కలిసిపోతున్నటువంటి పరిస్థితిని చూపిస్తూ ఆయన ప్రశ్న చేశారు. సో కాశీ నీరుని కాశీ వెళ్ళి అక్కడ గంగలో ఉన్న నీరు ఏ విధంగా ఉందో దానిని పంపించు, మూసి డ్రైనేజీ వాటర్ని కాదు నువ్వు పంపించడం అంటూ బండికి సవాల్ విసిరారు. ఇక సంపన్నులకు సొమ్ములు, పేదలపై పన్నులు, పైగా పేదలకు ఉచిత పథకాలు వద్దంటారా? ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజం. ఇక పేదలకు ఉచిత పథకాలను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మోదీ సర్కార్ సంపన్నులకు మాత్రం రుణాలను మాఫీ చేస్తోంది. ఎస్, ఇక సంపన్నులకు సొమ్ములు, పేదలపై పన్నులు అంటూ పన్ను రోజు రోజుకు పన్నుల భారాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి కేంద్రంపై కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తడం జరిగింది. ఉచితాలు వద్దు అని చెప్పేసి అంటున్నారు, పేదలకి భారాన్ని మోపుతున్నారు, పెద్దవాళ్ళకి రుణాలు ఎగ్గొట్టే వాళ్ళకి రుణమాఫీలు చేస్తున్నారు, ఇవన్నీ మీరు చేస్తుంటే మీ మీద అనుమానం వస్తుంది కేంద్రం మీదే అని చెప్పేసి ఆయన తీవ్రంగా ధ్వజమెత్తడం జరిగింది. ఇది దాదాపు అన్ని రాష్ట్రాలు దీని మీద చాలా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఉచితాల విషయంలో కేంద్రం యొక్క పోకడని ఎండగట్టే దిశగా మనకి కనిపిస్తున్నాయి వార్తలన్నీ కూడా. ఇక్కడ తెలంగాణలో కూడా సీఎం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే తాజాగా ఇప్పుడు ఢిల్లీ సీఎం కూడా ఈ ఉచితాల అంశం మీద ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏ రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయో మనకి ఇంకా ముందు ముందు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇక ఆడబిడ్డకు సీఎం భరోసా అంటూ ఇంకొక వార్త, రాష్ట్రంలోని ప్రతి మహిళ సొంత ఆడపడుచే, సీఎం కేసీఆర్ హయాంలో 10 రెట్లు పెరిగిన పింఛన్లు, ఈ 15 నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మహిళా లబ్ధిదారులతో జూమ్ మీటింగ్, కేసీఆర్ చిత్రపటాలకు రాఖీ కట్టాలని పిలుపు వంటి వార్త మనం గమనించవచ్చు. ఇక ఆడబిడ్డకి సీఎం భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా తమకి సొంత అంటున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో 10 రెట్లు పెరిగాయి, ఇప్పుడు ఇంతకుముందే ప్రస్తావించుకున్నాము ఇంకా పెరుగున్నాయి పింఛన్లు అని చెప్పేసి. సో ఈ నెల 15 నుంచి మరో 10 లక్షల మందికి లబ్ధి చేకూరునుందన్నమాట. సో మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మా ఇంట్లో ఈడీ ఆఫీస్ తెరుచుకోవచ్చు, సిబిఐ కూడా రావచ్చు, ఫ్రీగా స్థలం ఇస్తాం, బీజేపీ సెల్ఫ్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు, మోదీని దించేందుకు విపక్షాలు ఏకం కావాలి, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్. ఇక తేజస్వి యాదవ్ స్టేట్మెంట్స్ని చూసినట్టయితే, నేను ఈడీ ఆదాయం పన్ను శాఖ సిబిఐకి ఆహ్వానం అందిస్తున్నా, వాళ్ళు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులు తెరుచుకోవచ్చు, ఇప్పుడు వెళ్ళి మరో 2 నెలల తర్వాత సోదాలు పేరిట రావడం ఎందుకు, మాతోనే కలిసి ఉండొచ్చు అంటూ ఈయన చాలా వ్యంగ్యంగా ఈ స్టేట్మెంట్స్ని ఇచ్చారు. మా ఇంట్లోనే ఈడీ ఆఫీస్ తెరుచుకోండి, మీరే దర్యాప్తులు చేసుకోండి, ఏం సమస్య లేదు అని చెప్పేసి, 2 నెలల తర్వాత రావడం ఎందుకు, ఇక్కడే ఉండి కలిసి పనిచేసుకోండి అని చెప్పేసి తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాట. బీజేపీ సెల్ఫ్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు అని చెప్తూ, అంటే బీజేపీకి అనుకూలంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయి అన్న ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మాట. ఇక 4 జవాన్ల వీరమరణం, కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి, ఎదురుకాల్పులో 2 ముష్కర్లు హతం. మనం ఇంతకుముందు ఈ వార్తను కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. ఇక 8 మంది బెంగాల్ ఐపీఎస్లకు ఈడీ నోటీసులు, బొగ్గు అక్రమ రవాణా కేసులో జారీ. ఇక 8 మంది బెంగాల్ ఐపీఎస్లకు ఈడీ నోటీసులు ఇచ్చిందట. ఇక మోదీపై చరిత్ర దయచూపదు, సంకుచితంగా బీజేపీ పాలనా కేంద్రంపై చరిత్రకారిణి రోమిలా థాపర్ విమర్శ. ఇక చరిత్రకారిణి రోమిలా థామర్ ఒక విమర్శ చేశారు.